హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినాము గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినాము గతకాలం. నీ కృపలో దాచినావు
లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. అనే బుద్ధి రావాలి కానీ ప్రతి చిన్నదానికి భయపడిపోయి అధైర్య పడిపోయి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటే నువ్వు మనుషులు చూసి భక్తి చేస్తున్నావా? ఎవరిని చూసి భక్తి చేస్తున్నావు? అపోస్తలుడైన పౌలు అన్నాడు మనుషులు నేను లెక్క చేయను, వాళ్ళ పెంటతో సమానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. నేను వాళ్ళని లక్ష్య పెడితే నేను దేవునికి ఇష్టడుగా ఉండను. కాబట్టి నేను ప్రభుకే నేను ఏం చేస్తానని తెలుసు. అసలు నా చాలా చులకన చాలా తుచ్చమైంది వాళ్ళ మాటలు నేను లెక్క చేయను. నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. నా ప్రభు నాతో ఉన్నాడు. నా ప్రభు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నా ప్రభు నన్ను లేవనెత్తేవాడు. నా ప్రభు నన్ను నిలబెట్టేవాడు. నా ప్రభు నాకు సహాయం చేసేవాడు. నా ప్రభు నన్ను ఏ మాత్రం విడువడు, ఎడబాయడు. అలా చెప్తే ఎంత బాగుంటుంది అంటారు, పరలోకం ఎంత సంతోషించింది అంటారు. ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆ పలుకుతున్నప్పుడు దేవుని కార్యాలు మనం అందరం కూడా పొందగలం. నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. ఏదో వచ్చే ఒక ఆచార క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులాగా, ఏదో ఊరికినే, ఏదో ఈ లోక అవసరతల క్రైస్తవులాగా, ఏదో ఊరికే వెళ్దాంలే, ఏముంది 10 నిమిషాలు కూర్చుంటే మేలు ఏదో జరుగుద్దిలే. అది కాదు, అది కాదు. నేను అనుకుంటాను ఒక్కొక్కళ్ళ పట్ల దేవుడు చాలా, ఏమండి, ఎంత రిక్షా తొక్కున్న పిల్లోడైనా వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే కూలి పనిచేరు పిల్లల్ని ఎంత ఉన్నతంగా ఉండాలని ఎంతగానో ట్రై చేస్తారు. చేయరా? మీరే మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న నా తండ్రి మీకు మంచి ఈవులనివ్వడా? ఈరోజున్న స్థితి కాదు దేవుడు నిన్ను కోరుకునేది. అంతకన్నా నేను ఇంకో మాట చెప్తున్నాను, చాలా మంచి మాట వినండి. ఈరోజు ఉన్న స్థితి ఏంటో తెలుసా? నీ నోటి పలుకులే ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు ఉన్న స్థితి చాలా సంవత్సరాల నుంచి నువ్వు పలుకుతున్నదే ఈరోజు నీ స్థితి కనబడుతుంది. ఈరోజు నుంచి నేను నీ పలుకులు మార్చుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జర్మనీలో మొన్న ఒక దైవ సాకులు చెప్తే నేను విన్నాను. జర్మనీలో అంట సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేశారంట. కొంతమందిని తీసుకుని వెళ్ళి ఒక కటిక చీకటి గల రూమ్లో పెట్టేశారు కొంతమందిని. అసలు చీకట్లో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది, వీళ్ళ యొక్క నడవడిక ఎలాగుంటుంది, చీకట్లో ఈ మనిషి ఎలా ప్రవర్తిస్తాడని కనుగొనాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంట, కటిక చీకటి రూమ్లోకి వాళ్ళని పెట్టేసి వాళ్ళ రీడింగ్స్ అన్నీ కూడా తీస్తే వాళ్ళకి లాస్ట్కి తేలింది ఏంటో తెలుసా? వాళ్ళు అక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడే తిరుగుతున్నారు, సర్కిల్గానే తిరుగుతున్నారంట. వాళ్ళు చివరికి వాళ్ళ రీడింగ్స్ అన్ని చూస్తే వాళ్ళు ఎటు వెళ్లకుండా ఆ సర్కిల్లోనే తిరుగుతూ ఉన్నారు. సర్కిల్లోనే చూస్తే వాళ్ళు గుండ్రంగా తిరుగుతూనే ఉన్నారు. చీకట్లో ఉన్నవాడు బ్రతుకు ఎప్పుడు గుండ్రంగానే ఉంటుంది. వాడు ఎంత మాత్రం కూడా పైకి గుండ్రం అంటే చూడండి, ఈ లోకం చూసాము, ఈ తెగుళ్ళు వచ్చినాయి, ఈ తెగుళ్ళు మీరు కొంతకాలం కింద కలిసి చూస్తే ఇలాంటి తెగుళ్ళు మళ్ళీ కనబడతాయి మీకు. ఈ యొక్క భూమి అంతా ఎలా తిరుగుతుంది? ఇప్పుడు గుండ్రంగానే తిరుగుతుంది. ఇప్పుడు యుద్ధాలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే యుద్ధాలు ఉన్నాయా లేవా? కరువులు ఉన్నాయా లేవా? అవే తిరిగి వస్తున్నాయా లేవా? ఒకప్పుడు ప్యాంట్లు బెల్ బాటం ప్యాంట్లు వేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఆ బెల్ బాటం ప్యాంట్లు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఈ లైఫ్ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. మీరు గమనించి చూడండి, జరిగినయే జరుగుతూ ఉన్నాయి. నీ బ్రతుకులో మార్పు రావాలి అంటే ఈ ఇంకో మాట, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు 40 సంవత్సరాలు ఎక్కడ తిరిగారు చెప్పండి? గుండ్రంగా అక్కడక్కడే తిరిగారు. వాళ్ళు చీకట్లో ఉన్నారు, ప్రభువుని వ్యతిరేకించారు, మోషే పైకి వెళ్తే దూడం చేశారు, సనగటం కొనగటం దేవునికి భయంకరమైన మనస్తాపాన్ని కలిగించారు. నువ్వు చీకట్లో ఉంటే నీ బ్రతుకు నువ్వు ఎంత పైకెక్కాలని నిల్లావు. మళ్ళీ నీ బ్రతుకేమొద్దో తెలుసా? నువ్వు సైకిలు, నీ పిల్లోడు సైకిలు, నీ మనవడు సైకిలు, మీ ముత్త మనవడు సైకిలు, ఆడ తర్వాత సైకిలు, ఆడు టాపీ పని,
ఆ పక్కన టాపి పని. ఈ జీవితం అంతా ఏమైపోద్దో తెలుసా? ఇదే సర్కిల్. ఇంకా అదే నువ్వు ప్రభువును పట్టుకుని ప్రభు వెలుగు నీ మీదకు వస్తే ఈ సైకిల్ చైన్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తెంచి వేసి నీ తలరాతను మార్చి నిన్ను ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకువాడు. హల్లెలూయా. ఆ చైన్ తెగాలి అంటే ఎవరి దగ్గర కూర్చోవాలి చెప్పండి? ఎవరి దగ్గర కూర్చోవాలి? ఆయన ఒక్కడే బంధకాలం. ఒక మాట, ఈ యొక్క హేరోదు రాజు, హేరోదు రాజు ఏం చేశాడంటే అంతకుముందు యోహాన్ని ఏం చేశాడని చంపేశాడు. అదే పద్ధతి ఎవరిని అవలంబించాడు? అది యూదులకు ఇష్టమైన కార్యం అని ఎవరిని పట్టుకున్నాడు? పేతురుని పట్టుకున్నాడు. కానీ ప్రార్థన ఏం చేసింది? వాడు ప్లాన్ని జరిగిచ్చిందా? తెంచేసిందా? ఆ చైన్ ఏం చేసింది? పౌలు సీలను చెరసాల్లో వేశారు. చాలామంది ఖైదీలు ఉన్నారు సువార్త ప్రకటించు. వీళ్ళు ప్రార్థన ఆరాధన చేసినప్పుడు వాళ్ళకున్న బంధకాలు చైన్లన్నీ ఏమైపోయినాయి? అంటే ఈ ప్రార్థన నిన్ను వెలుగులోకి నడిపించి ఆ చీకట్లో ఉన్న బ్రతుకులన్నిటిని ఏం చేస్తుంది అంటే మార్చేస్తుంది. ప్రార్థన ఒక్కటే ఆ సాతాను యొక్క బంధకపు చైన్ని తెంచేది. లేకపోతే నీ బ్రతుకు అలాగే. నువ్వు దరిద్రం, నీ పిల్లలు దరిద్రం, నీ పిల్లల పిల్లలు దరిద్రం. ఎప్పుడు ఆశీర్వాదం చూడలేని బ్రతుకులోకి నువ్వు వెళ్ళిపోతావు. పాపంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు. అందుకే యేసయ్య మనకు కావాలి. ఈ యేసయ్య ఈ యొక్క సర్కిల్ తిరిగే విధానంలోంచి నిన్ను ఏం తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది. దేవునికి స్తోత్రం. గడ అంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీ తుట్టు కర్రయు, నీ దండము నన్ను ఏం చేస్తుందో తెలుసా? ఆదరిస్తుంది. మనకేం కావాలి? ప్రార్థన కావాలి, ఆయనతో మాట్లాడటం కావాలి, ఆయన మాట్లాడింది నువ్వు పలకటం కూడా కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను. నేను వస్తున్నాడు. ఎంత బాధతో నేను వస్తున్నాను ప్రభుకి తెలుసు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎప్పుడో 40 రోజులకి అయిపోవటం కాదు. దేవుడు ఈ రోజే నాకు విడుదలిస్తాడు. ఈ రోజే నా శరీరంలో ఉన్న రోగం అంతా తీసేస్తాడు. నా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత తొలగిస్తాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే, రైట్ నౌ, ఈ సమయంలోనే నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. అటువంటి విశ్వాసంలోకి నువ్వు వచ్చేయాలి. ఒక్కోసారి ఇక్కడ కూర్చుని పరధ్యానం ఏదో లెక్కలేనట్టు ఏంటో ఆలోచించి ఇక్కడ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఆహా, అదా ఇది. నో, ఇక్కడ నో ప్లాన్స్. ప్రభు ప్లాన్ అయ్యాలి. నువ్వు కామ్గా కూర్చోవాలి. ప్రభు ప్లాన్ వింటాకు వచ్చావు ఇక్కడికి. నీ ప్లాన్స్ చేయడానికి కాదు ఇక్కడ. ఇక్కడ ప్రభు ప్లాన్ నువ్వు వింటూ ఉన్నావు. ఆయన ఎగ్జిక్యూట్ చేసేవాడు, ఆయనే ఆయనే చేసేవాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఆయన నీ జీవితంలో ఎటువంటి కార్యాన్ని ఆయన సంఘం అంతా కూర్చుని ప్రభు దగ్గర ప్రార్థించింది. వాళ్ళు ఏం ప్లాన్ చేయలా, ప్రార్థన ప్లానే పెట్టుకున్నారు. మిగతా ప్లాన్ అంతా ప్రభు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈరోజు నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన నీ పిల్లల పిల్లలకు ఆశీర్వాదకరంగా మారటానికి నువ్వు వచ్చావు. ఈ ప్రార్థన ద్వారా ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరం. ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబానికి ఆశీర్వాదకరం. ఈ ప్రార్థన ద్వారా ఈ పట్టణానికి ఆశీర్వాదకరం. ఈ ప్రార్థన ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరం. ఈ ప్రార్థన నీ బ్రతుకుని అనేకుల ముందు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతుంది. ఇది మనుషులకి అర్థం కాదు. ఇది మనుషులకి అర్థం కాదు. చాలా మంది అనుకు ఏంట్రా ఇవ్వాలా, ఏంట్రా పెద్ద రోజు ప్రార్థనలు అంట. ఎస్, దాని కొరకే దేవుడు మనల్ని నియమించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బద్దలైన సందుల్లో ఒక వాచ్మ్యాన్గా దేవుడు మనల్ని నిలబెట్టాడు. నీ కుటుంబానికి నువ్వే వాచ్మ్యాన్, ఈ ప్రాంతానికి వాచ్మ్యాన్ నేనే, ఈ పట్టణానికి వాచ్మ్యాన్ నేనే, ఈ దేశానికి వాచ్మ్యాన్ నేనే. మిమ్మల్ని నన్ను ఒక వాచ్మ్యాన్గా పెట్టాడు. రాబోయే ఉగ్రతలను తప్పించడానికి బద్దలైన సందుల్లో నిలబడే వాళ్ళం మనమే. ఎంత విచారించినను ఒక్కడ కూడా నాకు. ఈరోజు ధైర్యంగా ప్రభు నేనున్నానయ్యా, నేనున్నానయ్యా, నేను చేస్తానయ్యా. యెషయాలాగా హియర్ ఐ యామ్ లార్డ్. ప్రభు నేను ఇక్కడ ఉన్నాను.
నువ్వు ఏది చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అది మనకు కావాల్సింది. ఆ దాహం రావాలి, ఆ తృష్ణ రావాలి, లోనకు ఒక మంట మండాలి. అంతేగాని అజ్ఞానంగా ఈ ఫుడ్ కోసమే జీవితం, ఈ వస్తువుల కోసమే జీవితం, ఈ ఇళ్ళు కోసమే జీవితం, ఏదో పెళ్ళిళ్ళ కోసమే జీవితం, ఇది కాదు కావలసింది. నశించిపోయే ఆత్మల కొరకు ఒక విజ్ఞాపన చేసే, ఒక విజ్ఞాపన స్త్రీగా అంగలార్చే, స్త్రీగా అంగలార్చే పురుషుడిగా అనేకులను ప్రభు రాజ్యానికి సంపాదించే బిడ్డగా నువ్వు మారాలి. నువ్వు మండాలి. అనేకుల్ని ఏం చేయాలి తెలుసా? రోగాలు పొదుక్కుంటూ, రోగాలను పొదుక్కుంటూ, అప్పులు పొదుక్కుంటూ, ఆ బాధలు ఈ బాధలు ఎంతంటే, కొంతమంది మనుషుల్లో దెయ్యాలు దూరిపోయి ఎంత కృంగతీస్తూ ఉంటాయి అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే నిన్ను కృంగతీయటమే, వాళ్ళ దగ్గరికి వెళ్ళగా లేనిపోయి మనుషులు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసే మాటలు లేకుండా, ప్రభు నీతో ఉన్నాడు, నీకు భయం లేదు కాదు. ప్రతి వాళ్ళు ఈవెన్ రక్షణ పొందిన బిడ్డలు కూడా ఎంతోమంది పరిశుద్ధాత్మ పొందుకున్నా అని చెప్పు కూడా ఆత్మలో చల్లారిపోయి ఇంకా పైరూపం భక్తిగా నటిస్తూ ఆత్మలో మాత్రం దేవుని మాటలు, హృదయంలో దేవుని మాట లేకుండా ఎప్పుడు శరీరాన్ని ఆధారం చేసుకుని బ్రతికే వాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. అలా ఉండటానికి వీలు మనము లేదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే అది ఎప్పుడు మర్చిపోద్దు. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను విడిపిస్తాడు, నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు, నా ప్రభు నన్ను నిలబెడతాడు. ఇన్ని రోజులు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ప్రభు నన్ను విడిచిపెడతాడు. మొన్న నేను అనుకుంటున్నాను, రేపు వచ్చే నెలలో నేను దూర ప్రాంతాన్ని వాక్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు నేనైతే కొంచెం టెన్షన్ పడతా ఉన్నాను. హ్యాపీ ఉంది, పప్పా నువ్వు నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు దేవుడిని హిందీ ఇచ్చినట్లుగా అలాగే దేవుడు అక్కడ కూడా నీకు ఆ భాష ఇస్తాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్, ప్రభు ఆ బిడ్డతో నుంచి మాట్లాడి పురుకొల్పి ఈరోజు అయితే భయం లేదు. ప్రభు నన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. వాడుకోవటం మామూలుగా కాదు, అక్కడ అగ్ని కూర్చుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇండియా నుంచి ఒక అగ్ని అక్కడ కుమ్మరించబోతున్నాం, ఒక అగ్ని కణాన్ని వాళ్ళు తీసుకువెళ్తున్నారు ఆ ప్రాంతాన్ని దున్నటానికి, ఆ ప్రాంతాన్ని మండించడానికి, ఆ ప్రాంతంలో ఆత్మలను రగిలించడానికి ప్రభు తీసుకెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓ రబా శబద రబా సిక్క రబద రబాషియా. స్తుతించండి, స్తుతించండి. ప్రభు ఆత్మ మనలో మన మధ్య పనిచేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మడు మన మధ్యలో ఉన్నాడు. ప్రతి వారు నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తుతిస్తూ అన్ని భాషలు మాట్లాడండి. ఎవరు కూడా లక్ష్య కావడవద్దు, ఎవరు నిర్లక్ష్య కావడవద్దు. ఈ రాత్రి నువ్వు స్వస్థత పొందే రాత్రి, ఈ రాత్రి నువ్వు విడుదల పొందే రాత్రి, ఈ రాత్రే నీ జీవితంలో గొప్ప మార్పు. దేవుడు రూపాంతరం అనుభవిస్తున్నాడు, నాకైతే కనబడుతూ ఉంది. మీరందరూ రూపాంతరం కొండ మీద ఉన్నారు, ప్రభు మిమ్మల్ని రూపాంతరం పరుస్తూ ఉన్నాడు. ఓ రబ శబ రబ రబ శియాల రబ దేవుని యొక్క అగ్ని మీ మీద కురుస్తూ ఉండగా, అలాగే రైలో చూస్తున్న ప్రతి బిడ్డ మీద పరిశుద్ధ అగ్ని మీద కురుమరిస్తూ పడుతూ ఉండగా, నీలో గొప్ప మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. నీలో గొప్ప మార్పు దేవుడు తీసుకురాబోతున్నాడు. నీలో గొప్ప మార్పు దేవుడు తీసుకురాబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప మార్పును చూడబోతున్నావు. ఈ రాత్రి నువ్వేదో అన్ఎక్స్పెక్టెడ్ గా కాదు, ప్రభు ప్రణాళికలో నువ్వు ఉండే ఈ మాటలు వింటూ ఉన్నావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఓ దరబ శబక రబ దరబస్సి. ప్రభు కొరకు మండాలి, ప్రభు కొరకు మండాలి, ప్రభు కొరకు మండాలి. అయ్యా నీ దాహో నాలో నన్ను మండించుదాయన. ఒక దైవ సేకుడు అన్నాడు, పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను ముంచి నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను కాల్చునాయన, నేను అనేకుల కొరకు మండాలని. పరిశుద్ధాత్మ యొక్క కిరోసన్లో నన్ను ముంచు, నన్ను తగలబెట్టునాయన, నీ కొరకు నేను మండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. ఓ దరబ చందరబ సులరబ దరబసి. నోరితే చని భాషలు మాట్లాడు. ఈరోజు ప్రభు నీ శరీరంలో గొప్ప మార్పు, నమ్ము నమ్ము. ఆయన మహిమను చూడబోతున్నావు, ఆయన మహిమను చూడబోతున్నావు, ఆయన మహిమను చూడబోతున్నావు. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వందనాలు పరిశుద్ధాత్ముడా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్ జీసస్.
ఓ కరమా బ్రో బ్రో ద్రో బ్రో షిందరబసి కరమా హల్లెలూయా ఓ థాంక్యూ ఫాదర్ హల్లెలూయా హల్లెలూయా ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు తాకుతూ ఉండగా ఓ ఆ కన్నీరు ఆపొద్దు ఆ కన్నీరు ఆపొద్దు ప్రభు దగ్గర కన్నీరు కార్చు ప్రభు దగ్గర కన్నీరు కార్చు ప్రభు దగ్గర కన్నీరు కార్చు ఆ కన్నీరుకు ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ కన్నీరు యొక్క ప్రతిఫలాన్ని చూడబోతున్నావు ఫైర్ లార్డ్ నీ అగ్ని నాయన నీ అగ్ని నాయన తాకండి నీ అగ్నితో కాల్చండి నాయన ఓ ప్రతి పనికిరాని తీగను తీసివేయండి నాయన పరిశుద్ధతలోకి నడిపించండి పవిత్రతలోకి నడిపించండి పాపమును గురించి నీతిని గురించి ఒప్పింపచేయండి నాయన ఈ రాత్రి ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన కార్యం జరుగును గాక నూతన కార్యం యేసు నామములో జరుగును గాక దయ్యాలు పారిపోతూ ఉన్నాయి దయ్యాలు పారిపోతూ ఉన్నాయి దయ్యాలు పారిపోతూ ఉన్నాయి ఓ దయ్యాలు పారిపోతూ ఉన్నాయి ఓ దేవుని యొక్క అగ్ని కురిపించబడుతూ ఉంది ఓ థాంక్యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా మన యేసయ్య విడిపించేవాడు యేసయ్య నిన్ను విడిపించేవాడమ్మా దేని గురించి భయపడొద్దు దేని గురించి అదారిపడొద్దు ప్రభు నీతో ఉన్నాడు ప్రభు నీ పక్షాన ఉన్నాడు ప్రభు నీ పక్కనే ఉన్నాడు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ఓ నీ బాధ అంతా కూడా ఆయనకి తెలుసు నువ్వు పడుతున్న వేదన అంతా ఆయనకి తెలుసు నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో ఉన్నాడు 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 హల్లెలూయా పరిశుద్ధుడై ప్రతి బిడ్డతో మీరు ఉన్నందుకు స్తోత్రం చేక రీతిలో మీరు మాట్లాడినందుకు స్తోత్రం నీ కృప నీ కాపుదలు ఉంచండి పరిశుద్ధాత్మను శక్తినిచ్చేవాడు బలం ఇచ్చేవాడు నీ కృప నీ కాపుదలు మాతో ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఈరోజు స్వస్థపరిచినందుకు వందనాలు లేవనెత్తినందుకు వందనాలు నిలబెట్టినందుకు వందనాలు కుటుంబాలు కట్టినందుకు వందనాలు వారి జీవితాలు ఆశ్చర్య కార్యాలు చేసినందుకు వందనాలు ఉద్యోగాలు ఇచ్చినందుకు వందనాలు కుటుంబ కలహాల్లో నుంచి విముక్తి ఇచ్చినందుకు వందనాలు రోగాల నుంచి విముక్తి ఇచ్చినందుకు వందనాలు నీ కృప నీ కాపుదల నుంచి నడిపించి సహాయం చేయమని నువ్వు విడుదల నాయకుడు అని ఈ రాత్రి మళ్ళీ నువ్వు రుజువు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ నా జన్ యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం, ప్రభేసునాం సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్ సహవాసం మనకు సకల పరిశుద్ధ ప్రతిబిడకి సదాకాలం దేవుడు తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు. అందరు ఈ మాటలు చెప్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నేను నివసిస్తున్న ప్రాంతం మీద, నా రాష్ట్రం మీద, నా దేశం మీద, ప్రపంచం మీద ఉండును. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించాడు. నా ప్రక్కన 1,000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటికి సమీపించదు. నేను యేసు రక్తం కింద ఉన్నా, నేను యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవారు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో నా అవసరతలను తీర్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్, ఆమేన్. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.